ఇండియాలో ఉంటుంది, సౌదీలో ఉంది, లేకపోతే మిడిల్ ఈస్ట్లో ఉంది, అక్కడంతా ఉందనుకోండి. వీళ్ళు ఎక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఎలా వచ్చారంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ మైగ్రేషన్, మోడర్న్ మైగ్రేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, గతంలో వీళ్ళు ఎక్కడి నుంచి ఈ హ్యాప్లోటైప్ ఇక్కడికి వచ్చిండొచ్చు, ఈ హ్యాప్లో గ్రూప్ ఇక్కడికి వచ్చిండొచ్చు, వీళ్ళ ఏన్సెస్టర్స్ ఎవరు, ఇంతకుముందు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు, ఇది తెలుసుకోవాలంటే ఇప్పుడుండే పాపులేషన్ స్టడీ చేస్తే మనకి జస్ట్ ఇప్పుడు అమెరికాలో మనం లెక్క స్టడీ చేసామనుకోండి, ఒక హ్యాప్లో గ్రూప్ ఉంటుంది అక్కడ, వాళ్ళు ఇండియా నుంచి వచ్చిండొచ్చు, ఈజిప్ట్ నుంచి వచ్చిండొచ్చు, రకరకాల దగ్గర నుంచి వచ్చిండొచ్చు వాళ్ళు. కానీ ఒరిజినల్గా వీళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడుండే గ్రూప్స్ని మనం స్టడీ చేస్తే జస్ట్ మనకు ఒక టూకీగా అంచనా వస్తుంది, ఇక్కడి నుంచి వచ్చిండొచ్చు వీళ్ళని చెప్పాను. దాన్ని స్టడీ చేయడానికి మనకి ఏన్షియంట్ డిఎన్ఏ స్టడీ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ రెవల్యూషన్. మొత్తం మన ఈ సబ్జెక్ట్స్లో ఏన్షియంట్ రెవల్యూషన్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ రెవల్యూషన్. అంటే మన భూమిలో కప్పబడ్డటువంటి ఆ ఎముకలని బయటికి తీసి, మిగతా భాగాలను బయటికి తీసి అందులో ఉండే డిఎన్ఏ స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 20 సంవత్సరాలలో ఇది ఒక రెవల్యూషన్గా బయటకు వచ్చింది మనకి. ఇప్పటిదాకా ఆ 2000 సంవత్సరాలకు ముందు మనం కరెంట్ డిఎన్ఏ ఇప్పుడు జనంలో డిఎన్ఏ స్టడీ చేయగలిగారు. కానీ ఈ ఏన్షియంట్ డిఎన్ఏ స్టడీ చేసిన తర్వాత మొత్తం ఈ రూపురేఖలే మారిపోయింది, డిఎన్ఏ స్టడీస్ యొక్క రూపురేఖలే మారిపోయింది. ఈ ఏన్షియంట్ డిఎన్ఏలో కూడా డిఎన్ఏ యొక్క ప్రధాన ఇబ్బంది ఏమిటంటే డిఎన్ఏ డిగ్రేడ్ అయిపోతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిగ్రేడ్ అయిపోతుంది. అంటే ఇట్ వోంట్ స్టే ఫర్ లాంగ్, అది ముక్కలు ముక్కలుగా అయిపోవడం, మ్యూటేషన్ చిన్న చిన్న మ్యూటేషన్స్ రావడం, డిఎమినేషన్ అలాంటివి జరగడం జరుగుతుంది. సో డిఎన్ఏని ప్రిజర్వ్ చేయడం చాలా కష్టం అనమాట, ఇది ల్యాండ్లో మన భూమిలో కూడా, ముఖ్యంగా ట్రాపికల్ క్లైమేట్స్లో అసలు ఉండదు అది. అందుకని దీన్ని ప్రాపర్గా స్టడీ చేయడం అనేటువంటి టెక్నాలజీ అభివృద్ధి ఉంది. ఇప్పుడు మనకి ఏన్షియంట్ డిఎన్ఏ బాగా స్టడీ చేయగలుగుతున్నారు. దీంట్లో దీన్ని మనం స్కల్ అన్నాం కదా, స్కల్లో ఈ భాగాన్ని పీట్రస్ టెంపరల్ బోన్ అంటుంది, పీట్రస్ టెంపరల్ బోన్, టెంపరల్ బోన్లో పీట్రస్ బోన్ అంటుంది. ఈ బోన్ చాలా డెన్స్గా ఉంటుంది. ఈ పీట్రస్ బోన్ని ముక్కలు అంటే దాన్ని పొడి చేసి అందులో ఉండే డిఎన్ఏని ఇప్పుడు స్టడీ చేస్తున్నారు పీట్రస్ బోన్లో. ఇది ఇప్పుడు డిఎన్ఏ స్టడీస్ని 100 టైమ్స్ పెంచింది, మన టెంపరల్ బోన్ యొక్క ఈ డిఎన్ఏ 100 టైమ్స్ పెరిగింది. ఏన్షియంట్ డిఎన్ఏ స్టడీ చేయడం ఒక 100 టైమ్స్ మనకి ఇప్పుడు తేలికైంది. దానికి ఆద్యుడు వచ్చి ఈయన డేవిడ్ రైక్ అంటారు, ఈ డేవిడ్ రైక్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా, ఈయన ఈ ఏన్షియంట్ డిఎన్ఏ స్టడీలో నిష్ణాతుడైనా, మన ఇప్పుడున్న స్టడీస్కి ఈయన మనకి చాలా కీలకమైన వ్యక్తి. సో ఈ ఏన్షియంట్ డిఎన్ఏ స్టడీస్ని వాళ్ళు ఎలాగా తయారు చేస్తారనేది చిన్న 2-3 స్లైడ్స్లో ఇచ్చాను. చాలా స్టెరలైజ్డ్ అట్మాస్ఫియర్లో ఇలాంటి మోడర్న్ ఎక్విప్మెంట్, మోడర్న్ గ్యాడ్జెట్స్తో అద్భుతమైనటువంటి డిఎన్ఏ సీక్వెన్సింగ్ మిషన్స్ అంటాం మనం వీటిని. ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్ మిషన్స్తో ఈ ఏన్షియంట్ డిఎన్ఏని రిట్రీవ్ చేసి ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. సీక్వెన్సింగ్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా ఇవి చాలా దగ్గరలో వచ్చినాయి. సో ముందు స్పెసిమెన్ని రిట్రీవ్ చేసిన ముందు బోన్స్ని బయటకు తీసుకొని వచ్చి వాటిని పౌడర్ చేసి వాటిని డిఎన్ఏని సెపరేట్ చేసి ఆ డిఎన్ఏని సీక్వెన్స్ మిషన్ని పెట్టడం అనేది ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఇది అది చాలా కష్టమైన టెక్నాలజీ కూడా, ఇది అంటే చాలా స్టెరిలైజ్డ్ అట్మాస్ఫియర్లో చేయాలి. గ్లౌస్ వేసుకొని మన కరెంట్ మనకు పుట్టినటువంటి డిఎన్ఏ కంటామినేట్ కాకుండా చేయాలి అనమాట. అట్లాగే ఏన్షియంట్ స్పెసిమెన్స్లో బ్యాక్టీరియల్ డిఎన్ఏ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ బ్యాక్టీరియల్ డిఎన్ఏని కలుపుకోకుండా మన డిఎన్ఏ హ్యూమన్ డిఎన్ఏ మాత్రమే స్టడీ చేయడం అనేది ఆ ప్రాసెస్ ఇప్పుడు చాలా అద్భుతమైన ప్రాసెస్ మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.